నమస్కారం. సింహ రాశి వారికి ఈ వారం ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులకు సత్ఫలితాలు పొందేటువంటి పరిస్థితి ఈ వారంలో ఉంది. ముఖ్యంగా విద్యార్థులకు ఏ విధమైన ఆటంకములు లేనటువంటి మానసిక ప్రశాంతతతో కూడినటువంటి విద్య ఈ వారంలో మీకు అందుతుంది. ముఖ్యంగా వీళ్ళు శ్రమించటం వలన దానికి తగినటువంటి ఫలితాన్ని కష్టే ఫలి అనేటువంటి పరిస్థితి ఈ వారంలో వీళ్ళకి దొరుకుతుంది. ముఖ్యంగా వృత్తి పరిస్థితుల వాళ్ళందరికీ కూడా వృత్తి పని వారందరికీ కూడా ఒక విధమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి తాము చేసేటువంటి వృత్తులలో దొరుకుతుంది. వాళ్ళు ఏ ఏ రంగములలో ఉంటున్నారో ఆ రంగాల వారందరికీ కూడా ఆ ప్రాంతం అంతా కూడా ఒక విధమైనటువంటి మంచి భావన వాళ్లకు ఆ ప్రాంతంలో కనబడేటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఒక విధమైనటువంటి పరిస్థితి ఈ వారంలో మనం స్పష్టంగా చెప్పవచ్చు. అంటే ఏ విధమైన పరిస్థితి అంటే పై అధికారుల నుంచి ఏ విధమైనటువంటి ఒత్తిడి లేనటువంటి వారంగా ఈ వారాన్ని చెప్పవచ్చు. ముఖ్యంగా మీ మాట చెల్లుబాటు అయ్యేటటువంటి పరిస్థితి ఈ వారంలో కనబడుతుంది. ఆఫీసులో మీరు మీ పై వారి నుంచి లేదా మీ క్రింది వారి నుంచి గొప్పదైనటువంటి మన్ననలను పొందేటటువంటి వారంగా ఈ వారాన్ని తెలియజేయవచ్చు. ముఖ్యంగా ప్రయాణాలకు సంబంధించి ఈ వారం వాయిదా వేసుకోవడం చాలా ఉత్తమ మార్గంగా చెప్పవచ్చు. వ్యవసాయదారులకు ఈ వారంలో ఒక విధమైనటువంటి భావన కలుగుతుంది. మేఘ ఆడంబరమే కానీ వర్షములు ఉండకపోవచ్చు. అందువల్ల దానికి తగినటువంటి విధంగా వ్యవసాయదారులు తమ పరిస్థితులను మార్చుకోవలసినటువంటి స్థితి కనబడుతోంది. ముఖ్యంగా కుటుంబ పరంగా కూడా పిల్లలను మీరు ప్రేమతోటి ఈ వారంలో దగ్గరికి తీసుకోవడం చాలా ఉత్తమ మార్గంగా చెప్పవచ్చు. వాళ్ళు మానసికమైనటువంటి విపరీతమైన ఒత్తిడితో ఈ వారం ఉంటారు. అందువల్ల పిల్లలందరినీ కూడా మీరు దగ్గరకు తీసుకుని వాళ్ళని లాలించి చదువులో ముందుకెళ్ళేటట్టుగా లేదా ఆటలలో ముందుకు ప్రోత్సహించేటట్టుగా వాళ్ళను మీరు తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఈ వారంలో కనబడుతుంది. ముఖ్యంగా ఆరోగ్యపరంగా కూడా ఈ వారంలో చక్కనైనటువంటి ఆరోగ్యం ఈ రాశి వారందరికీ కూడా కనబడుతుంది. సమయానికి అనుకూలమైనటువంటి భోజనం ఈ వారంలో వీళ్ళందరికీ కూడా దొరుకుతుంది. అందువల్ల దానిని వినియోగం చేసుకోవాల్సిందిగా ముఖ్య సూచన తెలియజేస్తాం. ముఖ్యంగా ఈ వారం దైవానికి సంబంధించినటువంటి వారం అని చెప్పవచ్చు. ఎందుకంటే సింహరాశి వారు అందరూ కూడా ఈ వారం దుర్గను ఎక్కువగా ఆరాధన చేయండి. దుర్గను ఎక్కువ ఆరాధన చేయడం వలన ఈ వృత్తిలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీ వృత్తిలో కానీ ఈ రాశిలో ఉండేటువంటి ప్రతి వారికి కూడా మీ రాశిలో మీరు ప్రయాణం చేసేటప్పుడు మీ రాశిలో మీరు ఏ వృత్తిలో ఉన్నారో ఆ వృత్తిలో మీరు ముందడుగు వేయటానికి కానీ ఉద్యోగస్తులు ఇంకా గొప్పదైనటువంటి ఫలితాన్ని పొందడానికి కానీ విద్యార్థులు ఇంకా బాగా రాణించడానికి కానీ అన్నిటికీ కూడా అనుకూల దైవం ఈరోజు ఈ వారం మొత్తం దుర్గను ఆరాధన చేయడం సత్ఫలితాన్ని ఇస్తుందని తెలియజేస్తాం. స్వస్తి.